హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై మహేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఈ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి సో బేసిక్గా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం ఏంటంటే ఫోన్పే అకౌంట్ని డిలీట్ చేయాలంటే మనమైతే టూ థింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ఫోన్పే అకౌంట్ ఏదైతే బ్యాంక్ అండ్ కార్డ్స్ లింక్అప్ అయి ఉంటాయో అవైతే అన్లింక్ చేసుకోవాలి అన్లింక్ చే నెక్స్ట్ ప్రాసెస్లో మనం అయితే పేటిఎం అయితే డిలీట్ చేయాలన్నమాట సో ఇలా టూ థింగ్స్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ మన కార్డ్స్ మన బ్యాంక్ అకౌంట్ని ఎలా అన్లింక్ చేయాలి అనేది అయితే చూద్దాం సో దానికి గాను మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మై మనీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ కింద సో ఆ మై మనీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పేమెంట్స్ కింద యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకి పైన మనం ఏదైతే కనెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాంక్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ యారో మార్క్ అనిపిస్తుంది ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి మీరైతే అన్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఒకటే యాడ్ చేశాను కాబట్టి ఇట్లా ఒకటే వచ్చింది ఒకవేళ మీకు రెండు మూడు ఉంటే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి మీరు అన్ని బ్యాంక్స్ అయితే అన్లింక్ అయితే చేసేసుకోండి చేసేసుకున్నాక ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంది కదా డెబిట్ కార్డ్ సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక నేను ఏంటంటే ఏ డెబిట్ కార్డ్ కూడా యాడ్ చేయలేదు సో ఒకవేళ మీరు ఏదైనా డెబిట్ కార్డ్ని యాడ్ చేస్తే దాన్ని కూడా అన్లింక్ అయితే చేసుకోండి చేసుకున్నాక ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మాక్సిమం దాదాపుగా ఎవరు క్రెడిట్ కార్డ్ని అయితే యాడ్ చేసుకోరు సో యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు దాన్ని అయితే అన్లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇవన్నీ అయితే అన్లింక్ అయితే చేసుకోండి అండ్ ఆ తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసాక ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ నాకైతే చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు లో అయితే జీరో అయితే ఉంది సో ఇక్కడ మీకు ఏమైనా బ్యాలెన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ సో వీటిని మీరు దేనికైనా యూస్ చేసుకోండి లైక్ మూవీ టికెట్స్ బుక్ చేయడానికి లేదంటే ఏమైనా చిన్న చిన్నవి ఉంటే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉపయోగించండి ఎందుకంటే మీరు ఒకవేళ ఫోన్పే అకౌంట్ని డిలీట్ చేస్తే ఈ మనీ అనేవి మీకు బ్యాక్ అనేవి రావన్నమాట సో అందుకే ఈ మనీని అయితే యూస్ చేసేసుకోండి అండ్ కొంతమంది ఏంటంటే గోల్డ్ లాంటివి కూడా ఫోన్పేలో అయితే చేస్తూ ఉంటారు సో ఆ గోల్డ్ని అమ్మేసి మీ బ్యాంక్ అకౌంట్లోకి పంపించుకొని బ్యాంక్ని అయితే అన్లింక్ అయితే చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి అయితే మీరు అకౌంట్ని డిలీట్ చేయగానే దాంట్లో ఉన్న మనీ మొత్తం పోతాయి ముందే చెప్తున్నా సో అన్నీ అన్లింక్ చేసుకొని క్లియర్గా మాత్రమే చేయండి ఏమైనా వాటిని వాటినైతే మీరు బ్యాంక్లోకి అయితే పంపించుకోండి పంపించుకున్నాక ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం సో దానికి గాను ఇక్కడ పైన మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు అదర్ టాపిక్స్ కింద మై అకౌంట్ అండ్ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయాలి గాయస్ క్లిక్ చేసిన వెంటనే మనకి త్రీ ఆప్షన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది మై ప్రొఫైల్ అని మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అని కేవైసీ అని సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ ఉంది కదా డిలీటింగ్ మై ఫోన్పే అకౌంట్ అనే ఆప్షన్ సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాయ

సెలెక్ట్ చేసుకోగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఐ హ్యావ్ అనదర్ ఫోన్ పే అకౌంట్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కొన్ని మనకి ఇంపార్టెంట్ టెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే మీరు మీ ఫోన్పే అకౌంట్ని డిలీట్ చేస్తే ఏవేవి నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అనేది అయితే చెప్తుంది సో ఏం లేదు గాయస్ మీరు మీ ఫోన్పే అకౌంట్ని డిలీట్ చేసుకునే ముందు ఈ బ్యాంక్ అన్లింక్ లింక్ చేసుకోవాలి నెక్స్ట్ కార్డ్స్ అన్లింక్ లింక్ చేసుకోవాలి ఏమైనా గోల్డ్ పోతే వాటిని తీసేయాలి అలాంటివి ఇక్కడైతే చెప్తుందనమాట సో ఒకవేళ చదువుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మీకు ఇంగ్లీష్ రాకుంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సో కొంతసేపటికి మొత్తం తెలుగులోకి అనేది ఇక్కడికి మారిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి మీరు తెలుగులో క్లియర్గా చదువుకోవచ్చు సో నేను ఏంటంటే ఇంగ్లీష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డియాక్టివేట్ ఫోన్పే అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫోన్పే మీ బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ కార్డ్స్ అన్ని అన్లింక్ చేసుకున్నారా అని అయితే అడుగుతుంది సో అక్కడ మీరు కన్ఫర్మ్ చేయగానే మీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట సో ఇలా మీరు మీ ఫోన్పే అకౌంట్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్